సికింద్రాబాద్ లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయ సిబ్బందికి బుధవారం స్థానం రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదే విధంగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఓఎస్ అన్నపూర్ణ సమక్షంలో ప్రధాన అర్చకులు పూజారులు సిబ్బందికి సుమారు 40 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయ సిబ్బందికి బుధవారం రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ అత్తలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఓఎస్ అన్నపూర్ణ సమక్షంలో ప్రధాన అర్చకులు పూజారులు సిబ్బందికి సుమారు 40 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఆలయ సిబ్బంది ఎంతో ఇబ్బంది పడ్డారని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. దీంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవాలయాలు మసీదులు చర్చిల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి బియ్యం నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. దేవాలయం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అరుణ, ఈవో అన్నపూర్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దూరం దూరం నడుస్తాం.